తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో నవరత్నాలు పేదలకు ఇల్లు పథకంలో జగనన్న కాలనీల పేరుతో చేపట్టిన బ్రహ్మోత్తర కార్యక్రమంలో అవినీతి అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన దిష్టిబొమ్మను మహిళా లబ్ధిదారులు దగ్ధం చేశారు। ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను సభికులు దృష్టికి తీసుకువచ్చి ఈ వ్యవహారంలో ఎవరైనా సొమ్ములు చెల్లించినట్లుగా తెలియజేస్తే ఇక్కడి నుండి వెనక్కి వెళ్లిపోతానన్నారు। దీంతో మహిళా లబ్ధిదారులు మాజీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు। మాజీ ఎమ్మెల్యే తన హయాంలో తమకు చేసిందేమీ లేదని ప్రస్తుతం ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి అన్ని విధాలా ఆదుకుంటుంటే చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు। మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇటీవల మాట్లాడుతూ సింగంపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాల విషయంలో అవినీతి జరిగిందని హౌసింగ్ మరి లోన్లో కూడా అవినీతి జరిగిందని ఈ గ్రాంట్లలో కూడా వచ్చిన అమౌంట్లు పక్కదారి పట్టిందని ఆయన ఆరోపించడం జరిగింది। యాక్చువల్గా ఆయన చేసేవన్నీ అసత్య ఆరోపణలే అది ప్రజలందరికీ కూడా తెలుసు। అయినా కూడా మా చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఈ రోజున ఏవైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో ఆ ఇళ్ల స్థలాల్లోనే బహిరంగంగా సమావేశం ఏర్పాటు చేసి లబ్ధిదారులు వారి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది। వారు క్లియర్గా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది। దానికి వీడియోలే ప్రత్యక్ష సాక్ష్యం। మరి రామకృష్ణారెడ్డి గారికి ఏ రకంగా జవాబు ఇచ్చారా అన్నది ఆ వీడియోలు చూస్తేనే ఆయనకు తెలుస్తుంది। వారు ఆల్రెడీ ఛాలెంజింగ్గా కూడా చెప్పారు, నాలుగు గోడల మధ్యలో ఉండి వీడియోలు రిలీజ్ చేయడం కాదు, దమ్ము ఉంటే ఇలా బహిరంగంగా ఈ సమావేశానికి వచ్చి లేదంటే ఇంకో రోజున ఇక్కడ సమావేశం మీరు ఏర్పాటు చేసుకోండి లబ్ధిదారులతోటి అప్పుడు మాట్లాడండి అని వారు మరి ధైర్యంగా సోదరి మండలి అందరూ కూడా సవాల్ వేసడం జరిగింది। నిజంగా వారు మరి చూపించిన ఆదరాభిమానాలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మాపైన లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈ రకంగా మా సింగంపల్లి గ్రామంలో మరి చెరువుల్లోనే కూడా మట్టిని దోచేసుకుని ఈ రోజున ఇల్లు కట్టుకుందామంటే కూడా పునాదుల్లో కూడా సింగంపల్లి గ్రామం మెట్ట ప్రాంతమైనా కూడా సింగంపల్లి గ్రామంలో మట్టి దొరకని పరిస్థితి కారకుడు రామకృష్ణారెడ్డి అని వారందరూ కూడా నినదించడం మరి చూసాం। అదేవిధంగా వారి ఆగ్రహం కూడా మరి చూసాం, చవి చూశాడు అయినా ఎందు చేతంటే ఆయన దిష్టిబొమ్మను కూడా బహుశా సింగంపల్లి గ్రామంలో ప్రప్రథమంగా ఒక మాజీ ఎమ్మెల్యే ఇక్కడ చెరువులో మట్టి అది తోలేసుకుండి ఎంతో పొరపాటు చేశాడు, ఎవరికి ఏమి పెద్దగా ఏమి చేయలేదు, చెయ్యకపోయినా ఉపకారం చెయ్యకపోయినా ఇప్పుడు ఉపకారం చేసిన వాళ్ళని మరి ఏదో పెద్ద చేసేసినట్టుగా మా ఇది మాట్లాడుతున్నాడు। ఆ తప్పు కదా అండి, తప్పా తప్పున్నారా? ఏమన్నాను ఇక్కడ గడ్డి బొమ్మను తయారు చేసేసి శుభ్రంగా అంటించి పారేస్తాం ఆడవాళ్ళు మాత్రం అది చూసుకోవాలండి, అంతకంటే ఇంకేమి కాదు, మేము ఆడవాళ్ళు మాత్రం పోగలమంటే ఆయన ఎందుకు పని చేయడు।